Welcome to VJ News. ఎంచుకున్నాడు ఇప్పుడు అడుగుతే ఏమంటున్నాడంటే మీ నేను ఏం చేస్తానులే చేయ ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంటున్నాడు. అందువల్ల అసంటి సర్పంచ్పై కేసు చేయగలరు మా యొక్క చేయడం జరుగుతుంది. ఈరోజు గ్రామాల్లో ఉండే సర్పంచ్ ఏదైతే ఉందో సర్పంచ్ ముందు ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్లకు సేవలు చేసి పెట్టాల్సి ఉంది. అట్లాంటి సర్పంచ్ అందుబాటులో లేకుండా అట్లానే ఏ పని కూడా సక్రమంగా ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా విలేజ్కి దూరంగా ఉండడం, అట్లానే చేసిన పనులు ఏదైతే చేయిస్తున్నారో దానికి కూడా అడ్డుకట్ట వేస్తూ, అట్లానే ఈ ఊర్లో మండల కేంద్రమైన పుల్కల్ గ్రామంలో తైబజార్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేలంపాట వేయకుండా తైబజారు డబ్బులు ఇష్టానుసారంగా వసూలు చేసి తన అవసరాలకు ఎస్టీఓలో జమ చేయకుండా తన అవసరాలకు అయితే డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. అట్లానే మిగతా ఉన్న ఏదైతే డబ్బులు అమౌంట్ ఉందో ఆ డబ్బులు ఇతర పనులు చేయకుండానే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండానే ఆ డబ్బులు కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాంటి అది ఈ గ్రామ ప్రజలు ఏదైతే దుర్వినియం కాకుండా ఉండాలని అనుకున్న ప్రజలు వీళ్లకు కూడా మేము సిపిఎం పార్టీగా మద్దతిస్తాం. ఏమైనా పార్టీగా మేము పేద ప్రజలు ఏదైతే కోరుకుంటారో ఆ పేద ప్రజలకు అండగా ఉండేటట్లు చూస్తాము. ఈరోజు ఈ సర్పంచ్ అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి అధికారులకు చెప్పినా కానీ అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరము. ఈరోజు ఏదైతే సర్పంచ్ నిధులు దుర్వినియోగం చేసిండో ఆ డబ్బులన్నింటినీ రికవరీ చేసేంత వరకు కూడా రికవరీ చేసి అవి ప్రజల అవసరాల కోసం గ్రామాభివృద్ధి కోసం పాటుపడే విధంగా ఉండాలి. అట్లనే ఏదైనా ఇట్లాంటి చర్యలు చేపట్టినప్పుడు గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండి ఇట్లా నిరవధిక చేసినప్పుడు అధికారులు తక్షణమే స్పందించి ఆ డబ్బులన్నీ రికవరీ చేసి గ్రామాభివృద్ధికి పాటుపడాలి. అట్లనే If you like this video, please subscribe us.